ఫిట్సి లేదా అపస్మారం. మనకి కామన్గా ఏంటంటే ఫిట్స్ అని కానీ సీజర్స్ అని కానీ చెప్తూ ఉంటారు. సో తరచుగా చూస్తూ ఉంటాం ఇవి చిన్నపిల్లల్లో, అందులోనూ 10 నుంచి 20 సంవత్సరాల వాళ్ళలో యుక్త వయసులోనూ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా దీనికి కారణాలు ఏమై ఉంటాయి అని గనక చూస్తే, చిన్నపిల్లల్లో అయితే గనక ఫీవర్ మొట్టమొదటి కారణం. 10 మంది పిల్లలకు కనుక ఫీవర్ వస్తే వాళ్ళల్లో ఒకళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ 1 ఇయర్ నుంచి 6 ఇయర్స్ దాకా ఈ ఫెబ్రైల్ సీజర్స్ అనేది చాలా కామన్గా చూస్తాం. దీనికి కారణం ఏంటి అంటే, మన బాడీలో టెంపరేచర్ రెగ్యులేషన్స్కి ఒక మెకానిజం ఉంటుంది. బ్రెయిన్లో దానికి ఒక థర్మోస్టాట్ అనేది ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా ఫీవర్ బాగా పెరిగినప్పుడు మెదడులో ఉన్న నరాలు ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి ఆ థర్మోస్టాట్ మెకానిజం వచ్చేస్తుంది వెంబడే యాక్షన్లోకి. కానీ ఈ 6 ఇయర్స్ లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో బ్రెయిన్ ఎదుగుదల సరిగా అవ్వదు. సో ఈ థర్మోస్టాట్ మెకానిజం అనేది సరిగా పనిచేయక వాళ్ళది బ్రెయిన్లో కొలాప్స్ అయ్యి సిస్టమ్ వెంబడే ఫిట్స్ కిందన బయటకు వస్తూ ఉంటుందన్నమాట. ఇది పోతే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, ఇంకా జెనెటిక్ కండిషన్స్ అంటే హెరిడిటరీగా ఫ్యామిలీస్లో కూడా కొంతమందికి ఫిట్స్ అనేది ట్రాన్స్మిట్ అవ్వచ్చు నెక్స్ట్ జనరేషన్స్కి. ఇక పెద్దవాళ్ళలో ఫిట్స్ ఎందుకు వస్తుంది? షుగర్ తగ్గడం, సోడియం తగ్గడం, ఇన్ఫెక్షన్స్ రావడం ఇలాంటివి కాకుండా కొన్ని సీరియస్ కండిషన్స్ అంటే మెదడులో ఏదైనా రక్తస్రావం జరగటం కానీ, లేకపోతే స్ట్రోక్ రావడం అంటే రక్తం గడ్డగట్టడం కానీ, దెబ్బ తాకినప్పుడు బ్రెయిన్లో ఒక్కొక్కసారి బ్లీడింగ్ జరుగుతుంది, లేదా ఫ్రాక్చర్స్, ఇంకా నరాల్లోని ఉబ్బు రావడం ఇలాంటప్పుడు కూడా ఫిట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇక బాగా పెద్ద వయసు వాళ్ళల్లో కొన్ని రకాల క్యాన్సర్స్, వేరే చోట ఎక్కడన్నా క్యాన్సర్ ఉంటే మెటాస్టాసిస్ అనేది కూడా బ్రెయిన్లో వస్తూ ఉంటాయి. ఇకపోతే ఇవన్నీ కాకుండా మనకి ఒక్కొక్కసారి ఆల్కహాల్ తాగటం వలన కూడా ఫిట్స్ అనేది వస్తూ ఉంటాయి. కొంతమందిలో ఆల్కహాల్ విత్డ్రాయల్ ఫిట్స్ అని కూడా చూస్తూ ఉంటాం. కొన్ని రకాల డ్రగ్స్, ఇంకా మారక ద్రవ్యాలు ఇలాంటివి వాడటం వలన కూడా ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఫిట్స్ వచ్చిన టైంలో ఫస్ట్ ఎయిడ్ కింద ఏం చేయాలి అనేది అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. కొంతమంది చెప్తారు కర్పూరం వాసన చూపించండి, లేకపోతే కనుక చేతిలో ఒక తాళాల గుత్తి పెట్టండి, ఇనుప సామాన్ ఏమన్నా పెట్టండి అని. నిజానికి మాట్లాడుకుంటే సైంటిఫిక్ రీజన్స్ ఏమీ లేవు వాటి వెనకాల. చేతిలో కనుక తాళాల గుత్తి కానీ, ఐరన్ ఏదన్నా షార్ప్గా ఉండేవి కానీ పెడితే ఫిట్ వచ్చిన సమయంలో ఆ మనిషికి ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఏదో ఎలక్ట్రికల్ యాక్టివిటీని అది కట్ డౌన్ చేస్తుంది అని కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ అవేమీ పనిచేయవండి. నిజానికి అసలు మనం చేయవలసింది ఏంటి? ఫస్ట్ పేషెంట్ని సేఫ్గా ఉంచాలి, 2 మనం టెన్షన్ పడకుండా ఏం చేయాలి అనేది క్లియర్గా ఆలోచించగలగాలి. దానికి కొన్ని మాక్ డ్రిల్స్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటాం సీజర్కి ఫస్ట్ ఎయిడ్ ఎలా ఇవ్వాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్, మన కళ్ళ ముందరే ఒక పర్సన్ ఎవరికన్నా ఫిట్స్ వచ్చి పడిపోయారు, మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి మెడ చుట్టూతా ఏదన్నా కాలర్ లాంటిది కానీ, టై కానీ, గట్టిగా ఒత్తేసేది ఏదన్నా ఉందా అనేది గమనించి ముందు ఆ బటన్స్ని లూజ్ చేయాలి. అండ్ వాళ్ళు కింద సేఫ్గా ఒక ప్లేస్లో ఉన్నారా, లేదంటే మంచం మీద కానీ సోఫా మీద కానీ ఎక్కడైనా ఉంటే కింద పడిపోయే అవకాశం ఉందా అనేది గమనించి వాళ్ళని ఒక సేఫ్ ప్లేస్కి మూవ్ చేయగలగాలి. 3, విగరస్గా వాళ్ళకి కాళ్ళు చేతులు కనుక కొట్టుకుంటున్నట్లయితే అదేదో మనం వాళ్ళని ఆపేయగలుగుతామేమో అన్నట్లు గట్టిగా పట్టేసుకుంటారు. ఆ చెయ్యి కాలు గట్టిగా ఆపడం వలన మనకి డిస్లొకేషన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటివి చేయకూడదు. కేవలం వాళ్ళని ఒక సైడ్కి తిప్పి పడుకోబెట్టి తల కింద ఏదన్నా మెత్తటి దిండు కానీ వస్తువులు కానీ పెట్టడం అనేది చేయాలన్నమాట. ఇలా సైడ్కే ఎందుకు తిప్పి పడుకోబెట్టాలి అని మీకు డౌట్ రావచ్చు. సో ఆ ఫిట్స్ వచ్చే టైంలో ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ ఉమ్మిని కానీ నోట్లో వస్తున్న సెక్రీషన్స్ని కానీ మింగలేరు. అలాంటప్పుడు అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరి శ్వాస అందని పరిస్థితి రావచ్చు, దాన్ని ఆస్పిరేషన్ అంటాం. అలా జరగకుండా ఉండడానికి సైడ్కి పడుకోబెట్టామనుకోండి, అది నోట్లో నుంచి చొంగలాగా బయటికి కారిపోతుంది, అంతేగాని అది లోపలికి వెళ్ళి ప్రమాదం కలిగించదు. అలాగే నాలిక వెనక్కి పడిపోయి వాళ్ళకి ఊపిరి అందని సిచ్యువేషన్ వస్తుంది. అదే సైడ్కి తిప్పామనుకోండి, ఆ నాలిక సైడ్కి పడటం అనేది జరిగి కొంత గాలి మనకి లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇక ఇవన్నీ కాకుండా 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ దాకా ఫిట్ వచ్చినా పర్వాలేదు. అదే 5 మినిట్స్ కంటే దాటి కనుక ఫిట్స్ వస్తుంటే ఖచ్చితంగా ఇదేదో సీరియస్, దీనిలోకే దింపుతోంది అనేది మనం గమనించి వెంబడే 108కి కానీ,
దగ్గరలో ఉన్న అంబులెన్స్ని పిలవడానికి కానీ మనం ప్రయత్నించాలి. వాళ్ళ దగ్గర ఏమైనా ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ ఉంటాయనుకోండి. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మనకి స్ప్రేస్ కూడా వస్తున్నాయి. సో నోట్లో ట్యాబ్లెట్ పెట్టడము, ఇంజెక్షన్ ఇవ్వడము అంటే అందరూ చేయలేకపోవచ్చు. అదే నేజల్ స్ప్రే కొట్టడం అనుకోండి, చాలా ఈజీ. సో వాళ్ళ దగ్గర డాక్టర్ని అడిగి ఒక నేజల్ స్ప్రే పెట్టుకోవడం అనేది ఫిట్స్ పేషెంట్స్ అందరికీ చాలా అవసరం. ఆ స్ప్రే ఎలా ఇవ్వాలి అనేది ఒక్కటి కనుక మన ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, మన తోటి కొలీగ్స్కి కనుక ఒక్కసారి మనం చెప్పి మన బ్యాగ్లో అది రెడీగా ఉంటుంది, ఎప్పుడైనా ఫిట్స్ వస్తే కనుక అది నాకు ఇవ్వాలి అనే విషయం వాళ్ళతో పంచుకుంటే కనుక మనకి ఆ ఫిట్స్ వచ్చిన టైంలో ఫస్ట్ ఎయిడ్ జరిగిపోతుందన్నమాట. ఇదండి మనం ఏది చేయాలి, ఏది చేయకూడదు ఫిట్స్ వచ్చిన సమయంలో అనేది ఒక అవగాహన కలిగి ఉండి అది మీరు నలుగురు ఫ్రెండ్స్కి కనుక షేర్ చేసుకుంటే మనం కరెక్ట్గా ఫిట్స్ పేషెంట్స్ని కాపాడగలుగుతాం.